సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో పాడైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ గ్రామంలో యువకులు పాడైన గుంతల రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఎస్సీ కాలనీ వరకు మంచిగా ఉన్నటువంటి జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమై ఈ చిన్నపాటి వర్షాలకే గుంతలమయంగా ఏర్పడడంతో ఈ చేర్యాల మీదుగా ఉష్ణబాద్ ప్రాంతానికి నంగనూర్ ప్రాంతానికి నూతనంగా ఏర్పడినటువంటి దూల్మిట్ట ప్రాంతానికి వేలాది మంది జనం ఈ ఆకునూరు గ్రామం మీదుగా ప్రయాణం చేస్తుంటారు. మరియు ఆర్ఎండ్బి అధికారులకు గతంలో కూడా మేము లేటర్ పెట్టాము, మరి గుంతలను పూడ్చండి, రోడ్డును రిపేర్ చేయండి అని మా గోడును పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులకు కూడా లేదు. ఈ గ్రామంలో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరియు వాహనదారులకు, బాటసారులకు, మరి ఇట్లా ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం ప్రయాణం చేయాల్సినటువంటి దుస్థితి ఆకునూరు గ్రామంలో నెలకొంది. మరి తక్షణమే రోడ్డు రవాణా శాఖ అధికారులు కావచ్చు, మరి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కావచ్చు, మరియు జిల్లా మంత్రి హరీష్ రావు గారు తక్షణమే స్పందించి ఈ రోడ్డును డిస్మెంటల్ చేసి నూతన రోడ్డును మంజూరు చేయవలసిందిగా మేము గ్రామస్తులుగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా గ్రామస్తులందరూ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.